వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషీ ఖుషీగా. ఎలా ఉన్నారండి? అంతా ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరంతా ఎలా ఉన్నారన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఒక ట్రెడిషనల్ కర్రీ ఐటమ్. అదేంటంటే పాలు పోసిన ఆనుగాయ కర్రీ. అదేంటో చూసేయండి ఎలా ప్రిపేర్ చేయాలో. రెసిపీ చూడడానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ అకౌంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక నేను ఏమైనా కొత్తగా వీడియో పెట్టినట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాలు పోసిన ఆనపకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు ఇలా పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద కప్తో తీసుకున్నాను. దానికి సరిపోయేటట్టుగా మిల్క్ తీసుకోవాలి, 200 ml మిల్క్ అవసరమవుతాయి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, ఆయిల్ 1/2 కప్పు, కరివేపాకు, ఆనియన్, వెల్లుల్లి, పసుపు, రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు 1 స్పూన్, ఎండుమిర్చి, శనగపప్పు. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లో మనం వేరే కారం ఏమి యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే అవసరమవుతాయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని ముందు పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా జీలకర్ర, ఆవాలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అవనిద్దాము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకుందాము. వెల్లుల్లి పొట్టు తీసుకుని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఎంత యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ఫుల్ వెల్లుల్లి మొత్తం యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. దాంట్లో శనగపప్పు, మినప్పప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అది ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ని యాడ్ చేసుకుందాము. సొరకాయ పీసెస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దాన్ని ముక్క కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిద్దాము. చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ. చపాతీలోకి, రోటీస్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా చపాతీ, రోటీస్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాము. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. అడుగంటుతుంది, మాడిపోతుంది, పీసెస్ మాడిపోతాయి. ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుందాము. పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనిద్దాము. అది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మనం పాలు యాడ్ చేసుకుందాము. పాలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము. 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుందాము. కొంచెం అది కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి దాన్ని చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడివేడిగా ఆనపకాయ పాలు పోసిన కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ట్రెడిషనల్ డిష్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.